You are a chosen generation, a royal priesthood. Royal ante emartham? Royal ane padam ochindanu. Emartham? Kingly. Kingly. Amen. You have a kingly priesthood. There are two people. Old Testament lo rajulu, yajakulu. Iddariki kuda devuni yokka abhishekam undedi. Pravaktala kuda undindi. But ikkada he used this term royal priesthood. దేవుడు ఇక్కడ ఈ రెండు పదాలు ఎందుకు పెట్టాడు? రాయల్ ప్రీస్టుడ్, దట్ మీన్స్ టు సే దట్ యు ఆర్ అన్ అనాయింటెడ్ కేటగిరీ. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యేసు క్రీస్తును అంగీకరించుకున్నావు అంటే యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యు. వై? ఏంటి ఆ స్పెషాలిటీ? యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ అ రాయల్ ప్రీస్టుడ్. అనా రాయల్ అంటావనా? నా దగ్గర డబ్బులే లేవన్నా, నేను బీద కుటుంబం నుంచి వచ్చినానన్నా, దెర్ విల్ బి పీపుల్ హూ సేయింగ్. నేను చెప్తాను, ఏది నమ్ముతావు? యాజ్ లాంగ్ యాజ్ యు స్పీక్ దిస్, నేను దేవుని యొక్క రాజులైన యాజక సమూహంలో నేను ఉన్నాను అనేది నువ్వు నమ్మితే యువర్ లైఫ్ విల్ చేంజ్. ఆమెన్, ఆమెన్. వి మెడిటేటెడ్ అపాన్ జోసెఫ్స్ లైఫ్. యోసేఫ్ జీవితంలో చూసాం, యోసేపు ఐగుప్తు ప్రదేశానికి ఎట్లా వచ్చిండో? ఆయన ఒక బానిసలాగా వచ్చాడు. ఆమెన్. హీ కేమ్ యాజ్ ఎ స్లేవ్, బానిసలాగా. ఐ గేవ్ యూ ఎ పిక్చర్. బానిసలాగా ఆయన వచ్చినప్పుడు ఆయన శరీరం మీద బట్టలు, ఒక్క బట్ట కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయనను ఇంట్లో పనికి కొనుక్కుండే వాళ్ళు ఆయన శరీరం అంతా చెక్ చేయాలి. వీడికి ఏమైనా రోగాలు ఉన్నాయా, వీడికి ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయా, అన్నీ చెక్ చేసి ఆయన శరీరంలో పార్ట్స్ అన్ని చక్కగా ఉన్నాయా అన్ని చూసిన తర్వాతే వాళ్ళు తీసుకుంటారు. అలా సంతలో ఒక పశువులాగా ఆయన నిలబడుకొని అమ్మబడి ఎక్కడో పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన గురించి ఏమని మాట్లాడాడు? ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడైయుండెను, గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉన్న పదం ఏంటంటే, ఈవెన్ ఆంప్లిఫైడ్ లో చూస్తే, ది లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అండ్ హి వాస్ ఎ ప్రాస్పరస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. ఐ మీన్ ఆంప్లిఫైడ్ సేస్ హి వాస్ ప్రాస్పరస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. వెన్ వాస్ హి సక్సెస్ఫుల్ మ్యాన్? వెన్ వాస్ హి ఎ ప్రాస్పరస్ మ్యాన్? ఎప్పుడు దేవుని వాక్యం ఆయన గురించి ఈయన ప్రాస్పరస్ సక్సెస్ఫుల్ అని చెప్పారు? ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చెప్పారా? ఎప్పుడు చెప్పారు? ఆయన స్లేవ్ గా ఉన్నప్పుడే చెప్పారు. హల్లెలూయా. ఆయన బానిసగా ఇంట్లో పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తుంది ఆయన గురించి? హీఈస్ అ ప్రాస్పరస్ అండ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్. యువర్ సక్సెస్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ యువర్ పొసెషన్స్. నీకు కలిగిన వాటిని బట్టి నీ సక్సెస్ ఆధారపడలేదు. నీకున్న సక్సెస్ అంతా ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేడా. హల్లెలూయా. మనకి ఇమ్మానుయేల్ దేవుడు కాదు మన దగ్గర ఉండేది. ఆమెన్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడుండే దేవుడు ఎవరు? మనకు మన లో ఉన్నవాడు, లోకము లో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే గాడ్ విత్ అస్. బట్ వీ హ్యావ్ గాడ్ హూ ఇస్ ఇన్ అస్. నీతో పాటు ఉండడం మాత్రమే కాదు, నీ లోపల కూడా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్. అందుకే గమనించండి, యోసేపు జీవితంలో యోసేపు గురించి దేవుడు ఎప్పుడు ఈయన సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఎప్పుడు చెప్పిండు? ఈవెన్ వెన్ హీ వాజ్ అ స్లేవ్. ఆమెన్. ఇన్ ది సేమ్ వే ఈరోజు నా దగ్గర డబ్బులు లేవన్నా అప్పుడే పలుకు, దేవుడు నన్ను గురించి రాజులైన యాజక సమూహం అని పలికిండు. హల్లెలూయా. నేను ఐ బిలాంగ్ టు దాట్, ఐ బిలాంగ్ టు దాట్ క్లాస్. హల్లెలూయా. ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఐఎమ్ ఎ చోసన్ జనరేషన్, ఐఎమ్ ఎ రాయల్ ప్రీస్టుడ్. హల్లెలూయా, ఆమెన్. అండ్ ఐఎమ్ ఎ హోలీ నేషన్. అన్నా హోలీనా? అన్నా నేను తప్పు చేసింటున్నానా? పొద్దున్న ఏదో తప్పు చేసినా. నువ్వు తప్పు చేసినావా, తప్పు చేయలేదా, ఇట్స్ నాట్ మెటీరియల్. నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించినావు అంటే యు ఆర్ ఎ హోలీ నేషన్. యు బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోలీ నేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యూ. ఆమెన్. యేసు క్రీస్తుని అంగీకరించడం మాత్రమే, అది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి చేసి పెట్టేసి జీవితం. హల్లెలూయా. అండ్ యు ఆర్ ఎ పెక్యులియర్ పీపుల్. పెక్యులియర్ పీపుల్ అంటే ఏంటంటే దేవుని సొత్త అయిన ప్రజలు అంటారు. బట్ ఇట్ యు ఆర్ పెక్యులియర్ పీపుల్. వై ఆర్ యు సో పెక్యులియర్? బికాస్ నథింగ్ క్యాన్ అఫెక్ట్ యూ. ఈ లోకంలో అందరికీ అన్ని రకాల రోగాలు వస్తుంటాయి, నీకు రావు. యు విల్ బి ఎ పెక్యులియర్ పర్సన్. ఈయనకి ఈ రోగం ఎందుకు రావటం లేదు? అందరికీ వస్తుంది. ఈయన ఎందుకు మాస్క్ వేసుకోకుండా తిరుగుతున్నాడు? అందరికీ ఇవన్నీ వస్తున్నాయి, ఈయనకు కొంచెం కూడా భయం లేదా? భయం ఉండదు. యు ఆర్ ఎ ఫియర్లెస్ పీపుల్. అందరు లోకమంతా భయపడుతుంటుంది, బట్ యు వోంట్ ఫియర్ బికాస్ యు ఆర్ ఎ పెక్యులియర్ పీపుల్. యు ఆర్ పెక్యులియర్. పెక్యులియర్ అంటే ఏంటంటే యు ఆర్ నాట్ ఎ కామన్ పర్సన్. అందరికీ ఒక రకంగా ఉంటే
you'll be a different person. Hallelujah. Hallelujah. Say, I'm a peculiar person. I'm a chosen generation. Hallelujah. Hallelujah. No disease genes are in me. No disease genes are in me. So no diseases can come to me. Hallelujah. Hallelujah. Amen.